పోస్టల్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని అనంతపురం నగరంలో ర్యాలీ నిర్వహించారు. నగర ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వీరపాండ్యన్కు అందజేశారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులు మార్చకుండా నిర్దిష్టమైన తేదీల్లోగా అమలు చేయాలని, ఆ విధంగా అగ్రిమెంట్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని కల్పించి రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని చేయాలన్నారు. టార్గెట్లు పూర్తి చేయాలని, బలవంతంగా వేధించే పద్ధతులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. పోస్టల్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సిఐటియు మద్దతు ప్రకటించింది. పోస్టల్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యోగులు తలపెట్టిన ఆందోళనను బలపరుస్తామని ప్రకటించింది. అఖిల భారత గ్రామీణ సఫల ఉద్యోగుల సంఘం కేంద్ర సంఘం తెలుపు మేరకు ఈ నెల 16వ తారీఖు నుంచి 20కి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె ఈ రోజుకు 6వ రోజుకు వచ్చింది. భారతదేశవ్యాప్తంగా దాదాపు 270,000 మంది గ్రామీణ సఫల ఉద్యోగులు 20కి సమ్మెలో పాల్గొంటున్నాం. మరి ఈ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సఫల ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామీణ సఫల ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 7వ వేతన కమిటీ ఉందో అది కమలేష్ చంద్ర కమిటీ. ఆ కమలేష్ చంద్ర కమిటీని వెంటనే అమలు చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్. కడప జిల్లా